అందరికీ నమస్కారం. ఈ మధ్య తరుచేదన్న విషయం వచ్చినప్పుడు ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ గారిని కించపరుస్తూ కొందరు మాట్లాడటం మేము గమనిస్తుంటాం. అది కేవలం వారి అవగాహన రాయిత్యం మాత్రమే అని నేను అనుకుంటున్నాను. తెలిసి వారు అలా మాట్లాడరు. అందువల్ల మనం మీరే మనం కొద్దిగా అలాంటి వారి కొద్దిగా మన ఈయన వికీపీడియా ఈయన హిస్టరీ బయోగ్రఫీ తెలియజేస్తే బాగుంటుంది. ఇక నుంచి వారి మీద కామెంటరీ ఉండదనే భావనతో నేను ఈ వీడియో చేయడానికి ఉపక్రమించాను. ఆ తర్వాత మీకు వారి గురించి చెప్పాలంటే సద్దాం హుస్సేన్ గారు ఇరాక్ అంటే ఇరాక్ క్యాపిటల్ బగ్దాద్కు 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తిక్రిత్ అనే గ్రామంలో 1937లో జన్మించారు. వారి పూర్తి పేరు సద్దాం హుస్సేన్ అల్ మజీద్. వారు కడుపులో ఉండగానే వారి నాన్నగారు స్వర్గస్థులయ్యారు అని విన్నాము. వారి మంచి చెప్పలు చూడటానికి వాళ్ళ అమ్మగారు తిక్రిత్ గ్రామానికి దగ్గరలో ఉన్న ఇరాక్ క్యాపిటల్ బగ్దాద్ సిటీకి పంపిస్తారు వారి తమ్ముడు గారి దగ్గరికి, సద్దాం హుస్సేన్ గారిని. సద్దాం హుస్సేన్ గారు ఇరాక్లోనే ఉండి అక్కడే లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అక్కడ బాఅత్ పార్టీ అని అప్పట్లో ఫేమ్లో ఉన్న బాఅత్ పార్టీలో చేరి ఆ పార్టీకి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ పార్టీలో అధ్యక్షుడు అవుతారు. టోటల్ ఇరాక్ కంట్రీకి ఆయన అధ్యక్షుడు అవుతారు. కఠోర దీక్ష తపస్సుతో ఆయన జీవితం ముడిపడి ఉన్నది. ఆ తర్వాత సద్దాం హుస్సేన్ గారి పేరు ఏంటి అనేది చాలామందికి డౌట్ రావచ్చు. సద్దాం అనే పేరు ఒక అరబిక్ వర్డ్, దాని అర్థం ఏ బ్రేవ్ మ్యాన్ అంటే ధైర్యవంతుడు, ఎదుర్కొనేవాడు, అతను ఎవరు అదుపు చేయలేరు అని అటువంటి మీనింగ్ వచ్చే ఒక అరబిక్ వర్డ్. మీరు కావాలంటే గూగుల్లో కూడా చూసి మీరు అవగాహన చేసుకోవచ్చు. ఆ తర్వాత 1995 ఎలక్షన్స్లో సద్దాం హుస్సేన్ గారు 99% మెజారిటీతో గెలుస్తారు. మళ్ళీ 2002 ఎలక్షన్స్లో 100% మెజారిటీతో గెలుస్తారన్న భాజీ మెజారిటీతో, టోటల్ 100% ప్రజలు ఆయన్ని అంత లైక్ చేస్తారు ఇరాక్ సద్దాం హుస్సేన్ గారిని. అంత జననేత, అంత ప్రజానాయకుడు ఆయన. ఆ తర్వాత ఇరాక్ దేశానికి కంటిన్యూగా ఆయన 24 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేస్తూ జనరంజకమైన పరిపాలన ఇస్తారు వారు. ఇంక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వారి పరిపాలనలో ఉన్న కొన్ని హైలైట్స్, అక్కడ ప్రజలు సుఖపడిన విధానాన్ని నేను మీకు చూపించదలుచుకున్నాను. అది ఒకటి, అక్కడ ఫ్రీ వాటర్, ఎంత వాటర్ వాడుకోవచ్చు డబ్బులు. ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ కూడా డబ్బులు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఆ తర్వాత ఫార్మర్స్కి సబ్సిడీస్ ఇచ్చేవారు వారు. నాకు తెలుసు కదా, ఒక 100 రూపాయలు ఇస్తే ఫార్మర్కి లోన్ కింద క్రాప్ పెట్టుబడి పెట్టుకోమని, దాంట్లో 50% గవర్నమెంట్ భరిస్తుంది, 50% రీపే చేస్తారు ఫార్మర్స్. అటువంటి సబ్సిడీలు చాలా భారీ ఎత్తున మంచి చక్కగా ఇచ్చేవాళ్ళు అక్కడ. ఇంకోటి ఎకనామిక్ సపోర్ట్ టు సోల్జర్స్, అక్కడ సైనికులకి ఇరాక్లో ఈయనంటే సైనికులు చాలా గౌరవిస్తారు, చాలా అభిమానిస్తారు. సైనికులకి మంచి, సోల్జర్స్కి మంచి ఎకనామిక్ సపోర్ట్ ఇస్తారు సద్దాం హుస్సేన్ గారు ఆయన ఉన్నప్పుడు. ఆ తర్వాత అక్కడ ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్, అన్ని హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అన్ని ప్రజలకి ఉచిత పథకాలు అక్కడ వారు ఆ టైంలో ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు సద్దాం హుస్సేన్ గారిని ఇరాక్లో ఉన్న ఆ ప్రభుత్వాన్ని అవార్డు కూడా డిక్లేర్ చేస్తారు. కావాలని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంక విషయం మీరు చెప్పదలుచుకున్నాను నేను. ఇక్కడ మన చెన్నై అంటే ప్రీవియస్ మద్రాసు, మద్రాస్ సిటీలో హాజీ మొహమ్మద్ గారు వారు జాబ్ నిమిత్తమై అంటే ఆయన కుక్, ఒక వంట మేస్త్రి, వారు రుచిగా వంటలు వండుతారని ప్రతీతి. ఆయన బగ్దాద్కి వెళ్తారు జాబ్ కోసం. సద్దాం హుస్సేన్ గారు వారి ఫ్రెండ్స్తో ఆ బగ్దాద్లో ఆ హోటల్కి భోజనం చేయడానికి వెళ్తే ఆ హోటల్లో రుచులు చూసి ఓనర్ గారిని పిలిచి అడుగుతారు, నాన్న ఎవరి వండింది, మీ కుక్ ఎవరు, చాలా బాగా వండారు, పిలుస్తావా అంటే పిలుస్తారు వారిని. సరే ఆ కుక్తో మాట్లాడుతూ మా ఇంటికి వస్తావాను, మా దగ్గర ఉంటావా, మా భోజనం వండి పెడతావా, మీ ఓనర్ గారిని చెప్తానంటే, దాన్ని సార్ నాకు చాలా సంతోషం ఉంది, మీలాంటి వారి ఇరాక రాజుగారి ఇంట్లో చేయడం అంత అదృష్టం ఉంది, ఓనర్ గారితో చెప్పి వీరిని వారి వెంట పెట్టుకుని తీసుకెళ్ళి వారి దగ్గర ఉంచుకుంటారు. వారి దగ్గర 8 సంవత్సరాలు హాజీ మొహమ్మద్ గారు వంటవారిగా పనిచేస్తారు. మన
ఇండియాలోని, మన సౌత్ ఇండియాలోని, మన విజయవాడ పక్కనే ఉన్న మద్రాస్ చెందినవారు, ప్రెసిడెంట్ చెన్నైకి చెందినవారు హాజీ మొహమ్మద్ గారు. ఆ తర్వాత సద్దాం హుసేన్ గారు వైస్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు 1974లో ఇండియాకు వస్తారు. ఆయన ఇండియాకు వచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్ హోదాలో మా దివంగత ప్రధానమంత్రి గారు, ఇందిరాగాంధీ గారు, గులాం నబీ ఆజాద్ గారు, కొందరు నాయకులు ఎయిర్పోర్ట్కి వెళ్ళి సద్దాం హుసేన్ గారిని గౌరవప్రదంగా ఆహ్వానిస్తారు. అక్కడ సద్దాం హుసేన్ గారు మన సైనిక వందనం కూడా స్వీకరిస్తారు. నెక్స్ట్ 1975లో నెక్స్ట్ ఇయరే మన ఇందిరాగాంధీ గారు ఇరాక్ విజిట్కి వెళ్తారు. ఇరాక్ విజిట్కి వెళ్ళినప్పుడు టోటల్గా సద్దాం హుసేన్ వారి టీంతో, వారి మంత్రులతో వచ్చి ఎయిర్పోర్ట్లో ఇందిరాగాంధీ గారికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి వారి చేతిలో ఉన్న బ్యాగ్ని కూడా ఇటీవండమ్మా నేను క్యారీ చేస్తాను, నేను క్యారీ చేస్తాను, ప్రోటోకాల్ని కూడా పక్కన పెట్టి, అంత భోలా శంకరుడు, అంత స్నేహశీలి సద్దాం హుసేన్ గారు. ఇందిరాగాంధీ గారు కూడా చాలా ప్లీజ్ అవుతారు. అక్కడ ఇందిరాగాంధీ గారిని మంచి బ్రహ్మరథం పడతారు. అంటే ఇది ఒక సంకేతం, ఇరాకు, హిందుస్థాన్, మన ఈ దేశాలు రెండు ఫ్రెండ్లీ కంట్రీస్ అని. నెక్స్ట్ ఇంకో విషయం మీకు చెప్పాలి నేను. ఇరాక్లోని ఎర్బిల్ అనే ఒక పట్టణంలో మహాత్మా గాంధీ గారి విగ్రహం కూడా ఉంది. మన గాంధీ గారి విగ్రహం కూడా ఇరాక్లో ఉంది. దాన్ని బట్టి అది మన ఫ్రెండ్లీ కంట్రీ అని మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికి 1952 నుంచి ఇరాక్ మనకు మిత్రదేశం. ఈ నిన్నో ఇవాళ్ళు మనకైనా దేశం కాదు. మీకు హిస్టరీలో మీకు ఇది కనిపిస్తుంది, ఇరాక్ ట్రీటింగ్ విత్ ఇండియా అని చెప్పేసి. నెక్స్ట్ కాశ్మీర్ ఇష్యూ వచ్చినప్పుడు సద్దాం హుసేన్ గారు మన భారతదేశానికి, మన ఇండియాకి వెన్నంటే ఉన్నారు. కాశ్మీర్ ఇష్యూలో మన ఫుల్ సపోర్ట్ చేశారు ఆయన. అది కూడా కాక 1980లో MiG-21 అంటే విమానాలు, ఆ బ్రాండెడ్ యుద్ధ విమానాలు, ఇవి రష్యా వాళ్ళు తయారు చేసినవి. కొన్ని వరల్డ్ వార్స్లో కూడా దాంతో వాళ్ళు సక్సెస్ చేశారు. అవే మన దగ్గర ఉన్నాయి. ఆ యుద్ధ విమానాలు కూడా ఇరాక్ వాళ్ళు తీసుకుంటారు. దానికి సంబంధించిన ట్రైనింగు ఇరాక్కి చెందిన 120 ఎయిర్ ఫోర్స్, మన అక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ అక్కడ సిపాయిలకి, ఎయిర్ ఫోర్స్ పైలట్స్కి, మన ఇండియా పైలట్స్, మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ MiG-21 యుద్ధ విమానాల నైపుణ్యం కలవారు, వారికి ట్రైనింగ్ ఇచ్చి 120 మెంబర్స్ని, ఇరాక్ 120 మెంబర్స్ వార్ పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి వాళ్ళకి ఇరాక్ పంపిస్తారు. మన భారతదేశం ఒక ఎయిర్ ఫోర్స్ సైనికులు, అంత మిత్రదేశం మనకు. వారికి దేవుడు అంటే చాలా భయభక్తి గలవారు. ఎందువల్లంటే చిన్నప్పటి నుంచి తండ్రి లేకుండా మామ దగ్గర పెరిగి ఎంతో బాధలు పడి ఒక స్టేజ్కి వచ్చారు కాబట్టి దేవుడిని చాలా లైక్ చేస్తారు. దానికి సంకేతంగా ఫర్ ఎగ్జాంపుల్ 1990లో సద్దాం హుసేన్ గారు వారానికి ఒకసారి నర్స్ని వారి ప్యాలెస్కి పిలిపించుకొని తన బ్లడ్ ఇచ్చేవారు. ఆ బ్లడ్తో షాకిర్ అనే ఒక క్యాలిగ్రాఫర్ని పిలిపించుకొని, అమెరికాకు చెందిన వారు, వారు పిలిపించి 2 సెంటీమీటర్ల హైట్తో తన రక్తంతో ఖురాన్ షరీఫ్ రాయిస్తారు వారు. 600 పేజీల కంప్లీట్ ఖురాన్ షరీఫ్ 2 ఇయర్స్ పడుతుంది, 2 సెంటీమీటర్స్ అరబిక్ వర్డ్స్ పదాలతో. అది 2 ఇయర్స్ పడుతుంది. ఈయన బ్లడ్ 24 లీటర్స్. దాని గురించి ఆయన దారిపోస్తారు, ఖురాను నా బ్లడ్తో రాయాలని చెప్పేసి. అంత ఆధ్యాత్మికవేత్త కూరవాడు. నెక్స్ట్ ఖురాన్ షరీఫ్ ఇప్పటికీ బాగ్దాద్లోని అక్కడ మసీదులో కీప్ చేసి ఉంది. భద్రంగా దాన్ని కాపాడుకున్నారు వాళ్ళు సద్దాం హుసేన్ ఒక గుర్తుగా. వారు రాత్రిపూట గస్తీ తిరిగేవారు. అది మీ చరిత్రలో కూడా మీకు కనిపిస్తుంది, స్టడీ చేస్తే చదివితే. ఆ గస్తీ రాత్రిపూట తిరిగేటప్పుడు ఒకసారి సోల్జర్స్తో ఒక దూరపుగా ఉన్న ఒక ఊరిని చూస్తారు. చూసి అక్కడికి వెళ్ళామంటారు వారు సోల్జర్స్తో సద్దాం హుసేన్ గారు. సోల్జర్స్, లేదు మేము తక్కువ మంది ఉన్నాము, మనకు అక్కడ తిరుగుబడ్డదారులు ఎవరు ఉండి మనకేమైనా జరిగితే ఇబ్బంది అంటే పర్వాలేదు, ఆయన పేర్లోనే ఉంది సద్దాం హుసేన్ అంటే ధైర్యవంతుడు, ఎదుర్కొనేవాడు, ఆయన అదుపు ఎవరు చేయలేరు అని వాళ్ళ అమ్మగారు ఫస్ట్లోనే, ఈ అబ్బాయి ఇబ్బందులు పడినా కానీ ఈ పేరు ఎఫెక్ట్ ఉంటుందని పెట్టుంటారనిపిస్తుంది చైత్ర చదువుతుంటే. కొంతమంది చైత్రకారులకి వెళ్తారు, గాడ్స్తో వెళ్తారు అక్కడికి, ఈయన ఆయనతో పాటు ఉన్న గాడ్స్తో ఆ ఊరికి వెళ్ళి ఈయనే ఫస్ట్ తలుపు తడతారు ఇంటి ముందు నిలబడి. ఆ బయటకు వచ్చిన ఆ ఇంటి ఓనర్ ఆ వ్యక్తి పెద్ద ఆయన, ఇన్ని చూసి నిశ్చేష్టుడు నిలబడి, సద్దాంజీ తుమ్ అమర్ గర్పే, మా ఇంటికి వచ్చారా మీరు, అలాగే అంత ఆశ్చర్యంగా ఉందని ఆ ఏరియాలో చుట్టుపక్కల అందరినీ పిలిపించి సద్దాం హుసేన్ గారిని చూపించి అక్కడే సద్దాం హుసేన్ గారు కూర్చుని గడిసేపు వాళ్ళది పిచ్చాబట్టి మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, ఏంటి సార్ మీరు రాత్రి పడుకోకుండా ఈ గస్తీ తిరుగుతున్నారేంటి, ఇది రామరాజ్యం ఇరాక్లో చూపించారు సద్దాం హుసేన్ గారు అంటే. వాళ్ళు కూడా అంటారు, నేను జీవించినంతకాలం, నేను మేలుకున్నంతకాలం
మీరు హ్యాపీగా ఇరాక్ ఏంటి అరబ్ ఏంటి హ్యాపీగా పడుకుంటారు. మీరు ఏ రోజు అయితే నేను లేనో ఆ రోజు మీకు నిద్రలు ఉండవు అని అరబ్ పీపుల్కి అదే రోజు చెప్తారు. ఈరోజు కూడా పాలస్తీనాలో అక్కడ చిన్న పిల్లవాడి నుంచి ముసలివాడు దాకా సద్దాం హుస్సేన్ గుర్తు చేసుకుంటున్నారు. నెక్స్ట్, సద్దాం హుస్సేన్ గారు షహీద్ అయి 18 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అక్కడ ఎవరు కూడా సద్దాం హుస్సేన్ని మర్చిపోలేదు. వేరే దేశాల్లో మర్చిపోయి ఉండొచ్చు, అక్కడ ఈరోజు సద్దాం హుస్సేన్ గుర్తు చేసుకుంటారు. మాకు ఇటువంటి పరిస్థితులు రావడానికి కారణం సద్దాం హుస్సేన్ లేకపోవటమేనని అది చరిత్ర చెబుతుంది క్లియర్గా చరిత్రకారులకి. నెక్స్ట్, ఇంకోటి సీన్ కట్ చేస్తే కొందరు ఆయన బంకల్లో దాక్కున్నాడు, బంకల్ నుంచి బయటికి తీసుకొచ్చారు, వగర 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 ఏదో చెప్తుంటారు విషయం. మనం బంకర్ల గురించి కొద్దిగా మనం మాట్లాడుకుంటే మీకు అసలు బంకర్ గురించి ఈ విషయం అర్థమై నెక్స్ట్ ఎప్పుడన్నా మీకు ఉన్న బంకర్ ఇంక రాయేటప్పటికి మీరు దాన్ని టాలరేట్ ఓవర్టేక్ చేస్తారు, మాకు తెలుసులే ఈ బంకర్ల విషయం అని చెప్పేసి. బంకర్ పేరు డగౌట్, డగౌట్ అంటే ఇంగ్లీష్ పదం. బంకర్ అనేది జర్మనీ వాడది. 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు కూడా ఈ బంకర్స్ని ఉపయోగించారు. ఇన్ జనరల్గా శత్రు దేశాల రక్షణ నుంచి మన దేశానికి రక్షణ కల్పించడం కోసం ఆరు నెలలు కష్టపడే మన సైనికుల రక్షణ కోసం ప్రతి దేశము ఎంతో స్ట్రాంగ్గా వాళ్ళ దేశానికి సంబంధించిన ప్రదేశాల్లో రక్షణ వ్యవస్థలు కీలక భాగాల్లో బంకర్లు తయారు చేస్తారు. మన దేశం కూడా D3 బంకర్స్ అని సూపర్ స్ట్రాంగ్ బంకర్స్ తయారు చేస్తుంది. ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్. ఇంక విషయం చెప్పాలంటే 2001 వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద, న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఫ్లైట్స్ అటాక్ చేసినప్పుడు అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ గారు అప్పట్లో ఫ్లోరిడాలో ఒక కార్యక్రమంలో ఉంటారు. అది సుమారు మన వాషింగ్టన్ నుంచి 1300 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది మన ఫ్లోరిడా అక్కడి నుంచి 1300 కిలోమీటర్లు సుమారు వెళ్తే ఆ డిస్టెన్స్లో ఈయన ఫ్లోరిడా నుంచి వెంటనే వాషింగ్టన్కి వెళ్ళిపోవచ్చు. ఆయన వైట్ హౌస్కి అటాక్ జరిగినప్పుడు ఆ వార్త వినగానే, కానీ ఈయన అక్కడికి వెళ్ళలేదు. ఈ వైట్ హౌస్లో మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు చూడండి, 18 ఎకరాల్లో వైట్ హౌస్ కట్టారు అప్పట్లో, 6 అంతస్తులు, 140 గదులు, 6000 మంది స్టాఫ్, దాంట్లో బంకర్లు, ఒక స్వర్గధామం వైట్ హౌస్ అంటే. అది వదులుకొని జార్జ్ బుష్ గారు ఫ్లోరిడా నుంచి నెబ్రాస్కా అనే ఒక ఎయిర్ బేస్కి వెళ్ళి ఆయన షెల్టర్ తీసుకుంటారు. 1700 కిలోమీటర్లు జర్నీ చేసి, 1300 కిలోమీటర్లు వాషింగ్టన్ ఉంటుంది, 1700 కిలోమీటర్లు నెబ్రాస్కా అక్కడికి వెళ్తారు. మరి వాడిని కూడా తప్పు పట్టలేం కదా మనం. ఆ టైం బీయింగ్ ఆయన షెల్టర్ తీసుకోవడం కోసం అక్కడ వెళ్ళారని మనం భావించవలసి వస్తుంది. అంతే దాన్ని అక్కడి నుంచి లాగి తీసుకొచ్చి కొట్టారు, ఇక్కడ లాగి తీసుకొచ్చి మనం చెప్పాల. చరిత్రలో చరిత్ర అవగాహన సద్దాం హుస్సేన్ గురించి వాళ్ళ నాలెడ్జ్ లోపం వల్ల చెప్తున్నారని మనం భావించడమే. ఇంకో విషయం మీకు చెప్పాలండి, 70 సంవత్సరాల వయసులో సద్దాం హుస్సేన్ గారు ఎటూ పారిపోల ఏ దేశాలకు కూడా అక్కడ సైనిక పరిపాలన వచ్చినప్పుడు వారు వారి బాగ్దాద్ నుంచి తిక్రిత్తే 200 కిలోమీటర్లో సుమారు ఉంటుంది, అక్కడికి వెళ్ళి వారు ఉంటారు అక్కడ తిక్రిత్తలో. అక్కడ కూడా మీకు దాదాపు 254 రోజులు వారిని ఆ దేశ ప్రజలు కాపాడతారు అమెరికా సైన్యంకి వారి ఆచూకి తెలియకుండా, అంటే ఎబో 8 మంత్స్. ఇది పెద్ద హిస్టారికల్ రికార్డు. ఇంక విషయం మీ బంకర్ల గురించి చెప్పాలంటే మనందరికీ ఫేమస్ పిక్చర్ ఒకటి ఉంది, బాహుబలి అని. ఆ బాహుబలిలో కూడా కుంత్ర దేశం మహారాజైన దేవసేన మన అన్నయ్య గారు జయసేన వారు మన బల్లాల దేవుడు ఆ కుంత్ర దేశాన్ని స్మాష్ చేసినప్పుడు వారు వచ్చి గుహల్లో ఉండి కొంతమంది మిలిటరీని తయారు చేసి ట్రైన్ చేస్తుంటారు, అక్కడ షెల్టర్ తీసుకుంటారు వాళ్ళు జయసేన మహారాజు గారు. ఆ ఫిలిం ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ గుహల్లో కొండ గుహల్లో ఉంటారు. అప్పుడు వాళ్ళేమో అక్కడ బంకర్స్లో ఉండి ఆ బంకర్స్లో ఉండేవాళ్ళు, దీన్ని గుహల్లో అని షెల్టర్ తీసుకుంటారు. ఆ జమానాలో బంకర్స్ లేక గుహల్లో ఉండేవారే బహుశా అని మనకు అర్థమవుతుంది హిస్టరీలో. ఇంకా విషయం చెప్పాలంటే ఒక చిన్న ప్రశ్న ఉత్పన్నమవుద్ది, మీరు సద్దాం హుస్సేన్ ఇంత మంచివాడు అంటున్నారు కదా, మీరు ఆయన మీద ఎందుకు యుద్ధం చేశారు, రీజన్ లేకుండా యుద్ధం చేయరు కదా అన్న ప్రశ్న ఆటోమేటిక్గా ఉత్పన్నమవుతుంది. ఒక మంచి వ్యక్తిని మనం దాడి చేసామంటే ఎందుకు చేశారనేది, అది కూడా నేను మీకు క్లారిటీ నాకు తెలిసినంత మేరకు మీకు చెప్పాల్సిన అవసరం ఉందని భావించి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేంటంటే 60% ఆయిల్ ఇరాన్, ఇరాక్, సౌదీ, ఈ మూడు దేశాల నుంచే 60% ఆయిల్ ప్రపంచ దేశాలకు సప్లై అవుతుంది. ఇవి మూడు ఈ అరబ్ బెల్ట్ మీకు గుండెకాయ. ఎందువల్లంటే ఇక్కడ నుంచి ఆయిల్ లేకపోతే ఏ దేశం ప్రెసిడెంట్ అయినా సైకిల్ మీద వెళ్ళటమే, ఒక బాల్ పెన్ను కూడా తయారవుద్ది, ఇండస్ట్రీస్ కూడా ఆయిల్ కావాల్సి వస్తుంది, పెట్రోల్, డీజిల్, ఆ మిషన్స్ అవి తయారు చేయడానికి. ఇంకా నెక్స్ట్, ఇరాక్లో
ఆయిల్ కంపెనీస్ అన్నిటికీ సద్దాం హుసేన్ గారు నేషనలైజ్ చేశాడు, ప్రైవేట్ ఆయిల్ కంపెనీస్ లేకుండా. దానివల్ల టోటల్ దాని మీద వచ్చే ఇన్కమ్ అంతా ఏ టు జెడ్ సద్దాం హుసేన్ గారికి ఇరాక్కి రావటం మొదలైంది. ఆ టైంలో వార్తాపత్రికలు రాశారు డాలర్లు దినార్ల వర్షం కురుస్తుంది ఇరాక్ మీద, ఇరాక్ సూపర్ స్ట్రాంగ్గా తయారవుతుంది, అరబ్లోనే ఒక మంచి టాప్ కంట్రీగా తయారవుతుంది అది ఇరాక్ అనేది. అప్పట్లో కూడా మీకు ఈ ఆయిల్ ఇండస్ట్రీలో టాక్స్ వచ్చినాయి. దాని తర్వాత మిగిలిన దేశాలు కూడా మీకు ఇరాక్ వైపు చూడటం మొదలుపెట్టాయి. అరే ఆయన నేషనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు మంచి లాభాలు వస్తున్నాయి, మరి మనం ఏంటి అన్నట్టుగా. ఇవన్నీ అమెరికాకి ఇష్టం ఉండదు, ఎందుకంటే అమెరికా మన అరబ్ భూభాగాల మీద సౌదీ మీద ఎప్పటి నుంచో ఆధిపత్యం చేయాలి అనే ఒక ఐడియాలజికల్ దేశం. ఒక డిప్లొమేటిక్గా వాళ్ళ మీద మనం ఆధిపత్యం ఉంటే ఆయిల్ వగేరా అవి ఆ ఖనిజ సంపద మనం తీసుకొని మన దేశాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనేది ఆయన ఉద్దేశం. సరే ఇప్పుడు ఎలా ఉందంటే అది కూడా 2001 వరల్డ్ ట్రేడ్ సెంటర్ పోయి మన ఫ్లైట్స్ అటాక్ చేసినప్పుడు ఇరాక్ టీవీలో అప్పుడు అమెరికన్స్ని మన ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజల్ని లీడర్స్ని ఉద్దేశించి సద్దాం హుసేన్ గారు ఒక కొన్ని క్లిప్పింగ్స్ వీడియోస్ రిలీజ్ చేస్తారు. అక్కడ అన్ని ప్రాణాలు పోవడం, జనహననం, అతని నష్టం, బాంబింగ్స్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని కోట్ చేస్తానంటారు, ఇవాళ మీరు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పోయి దాడి జరిగినప్పుడు అందరూ అయ్యో పాపం అంటున్నారు, చాలా జాలి చూపిస్తున్నారు, కరెక్టే బాగుంది, జలగకూడదు, జరిగింది బ్యాడ్ లక్. బట్ మన అమెరికా చేత కొనబడుతున్న ఆయుధాలతో లెబనాన్ పై దాడి చేస్తుంటే ఎంతమంది అక్కడ నష్టపోతారు, మా దేశం మీద దాడి చేస్తుంటే ఎంతమంది నష్టపోతారు, ఈ దాడులు మొత్తానికి అమెరికా ఇళ్ళ బ్యాక్గ్రౌండ్ కాదా, ఇక్కడ ఎంత నష్టం జరుగుతుంది, ఈ నష్టం గురించి మరి మీరు ఎందుకు మాట్లాడరు, అప్పుడు మీ నొప్పి కలగడం లేదా, కేవలం వరల్డ్ ట్రేడ్ సెంటర్ అది అమెరికా ఆధిపత్యం మీద ఏమైనా దాడి జరిగితేనే మీ నొప్పి కలిగితే ఎందుకు గోళ చేస్తున్నారా, మరి ఈ దేశాల మీద జరుగుతున్నప్పుడు మా దేశం మీద ఒకటి పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చి దాంట్లో ఇరాక్ టీవీలో ఆయన లైవ్ టెలికాస్ట్ చూపించి ప్రజలకి అమెరికా చేసే దురాగతాల్ని కూడా ఆయన ఎక్స్పోజ్ చేస్తారు. అది కూడా అమెరికా ఆ టైంలో చాలా కోపం వస్తుంది, పుండు మీద కరెంట్ చల్లినట్టుగా ఉంది వ్యవహారం అని అనుకుంటారు. ఆ తర్వాత సద్దాం అరబ్ దేశాల్లో కూడా తెలుగుల నాయకుడు తయారవుతారు. ఎందుకంటే ఎవరికి భయపడింది మనిషి, ఉన్నమాట ఫ్యాక్ట్ చెప్పే మనిషి, కొద్దిగా కమ్యూనిజం భావాలు గల మనిషి అని అప్పట్లో చరిత్రకారులు కూడా చెప్పారు. ఎందువల్ల అంటే ఫెడరల్ క్యాస్ట్ క్యూబా ప్రెసిడెంట్ గారు సద్దాం హుసేన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, చాలా స్నేహ సంబంధాలు మెయింటైన్ చేసేవాళ్ళు. సద్దాం హుసేన్ గారికి సిగారు తాగటం అలవాటు చేయడం కూడా ఫెడరల్ కాస్ట్రో గారే అలవాటు చేశారని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఇవి కూడా కొద్దిగా మనకు ఇరాక్ వాళ్ళకి మన అమెరికా వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే క్యూబా అంటే అమెరికాకి ఇట్టదు కాబట్టి. తర్వాత బుష్ రాజకీయ ప్రాబల్యం యుఎస్ఏలు అమెరికాలో తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మన ఇజ్రాయెల్ ప్రాబల్యం నెతన్యాహు ఎలక్షన్స్ అక్కడ తగ్గుతూ వచ్చింది, దానికి అతను ఏదో స్కిన్ సేఫ్టీ కోసం లేకపోతే మైలేజ్ పెంచుకోవడం కోసము ఈ పాలస్తీనా మీద దాడి చేసి ఏదో వాళ్ళని కాపాడుతున్నట్టుగా యూదుల్ని అని అలా చేస్తున్నాడు అని కూడా ఇప్పుడు టాక్స్ మీరు చూసి వార్తా మాధ్యమాల్లో మీరు గమనిస్తూనే ఉంటారు. మీరు అలా ఎప్పుడు కూడా బుష్ ప్రాబ్లం ఇప్పుడు తగ్గుతుంది, ఈ ఇరాక్ మీద వారు చేసే ముందు దానికి ఏదో మళ్ళీ పుంజుకోవడం కోసం జరిగిన వారిని కూడా ఇప్పుడు కొంతమంది ఆ టైంలో దినపత్రికలు తిరిగేస్తే మీకు దాంట్లో కనిపిస్తుంది. ఇంకా విషయం ఏంటంటే పెద్ద ఆపాదులు చెప్తారు ఆయన మీద, చాలా పెద్ద రూమర్, అది ప్రపంచం నిర్గాత పోతుంది. ఇరాక్ దగ్గర మన కెమికల్ బాంబ్స్ ఉన్నాయి, రసాయన పదార్థాలు, ఆయుధాలు, అది వాళ్ళు రిలీజ్ చేస్తే లేకపోతే వాళ్ళు దాంతో బాంబ్ చేస్తే మన ప్రపంచానికి ఆ దేశాలకి ఆ కంట్రీలకి చాలా నష్టమని ఒక రూమర్ వాళ్ళు లేపుతారు. ఆ రూమర్కి ఐక్యరాజ్య సమితి వాళ్ళు వచ్చి ఇరాక్లో మొత్తం చెక్ చేసి అంగుళంగుళ అడుగడుగు పరిశోధించి శోధించి క్లీన్ చిట్ ఇస్తుంది. మరి కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు గ్రహించాలి, ఇరాక్ దగ్గర ఏమీ లేవు వాళ్ళ జనహనం కలిగించే ఆయుధాలు నష్టాలు ఏం లేవు. మామూలుగా అన్ని కంట్రీస్ దగ్గర ఉన్నట్టుగా వారు వెపన్స్ ఫ్లైట్స్ ఇవన్నీ కానీ ఇది ఇటువంటి ఏం లేవని డైరెక్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ సైంటిస్టులు వాళ్ళు పంపించిన వాళ్ళు ఇరాక్లో ఎన్నో రోజు గడిపి వాళ్ళు క్లీన్ చిట్ ఇస్తారు వాళ్ళు. అది మీరు గ్రహించాలి, ఎటు చూసినా మీ ఎక్కడ ఎలా తప్పు కనిపిస్తుందో ఇప్పుడు మీరే డిసైడ్ చేయాలి వాళ్ళ మీద వారు చేయడానికి. ఇంకోటి చూడండి ఎంత దారుణమైన పరిస్థితో ఇది మీరు గ్రహించాలి. అది చిన్న దేశం ఇది మన ఇరాక్ మీద తెలియదే ఉంది. ఆ దేశం మీద 29 నుంచి 42 కంట్రీస్ 26 రోజులు ఫైట్ చేస్తారు. ఆకాశం నుంచి బాంబులు నేల మీద ఈ మిలిటరీ అతలాకుతలు చేస్తారు 20 దాన్ని మన ఇరాక్ని. అమెరికా సూపర్ వెపన్స్తో 2 లక్షల మంది
సోల్జర్స్ని పంపిస్తుంది ఇరాక్కి. ఆ తర్వాత మోటార్ వెపన్స్తో ఇతర దేశాల సైనికులు కూడా ఇరాక్ మీద దాడి మొదలు పెడతారు. ఎక్కడ తట్టుకుంటారండి ఇన్ని విధాల అటాక్ చేస్తుంటే? అది ఎంత ధైర్యవంతుడైనా కానీ. ఆ తర్వాత మీకు ముఖ్యమైన విషయం అని చెప్పాలి, ఈ యుద్ధంలో ఇరాక్లో అన్యంపుని వెరుగని అమాయక ప్రజలు 600,000 మంది చనిపోతారు ఈ దారుణంలో. 600,000, అదే సెన్సేషన్ రికార్డ్ ఇది ఆ వారిలో. నెక్స్ట్, కొన్ని దేశాలతో పాటు మన దేశం కూడా అక్కడ వారిని వద్దంటుంది. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇందులో మన మిత్ర దేశం కాబట్టి మన దేశం కూడా కంటికైన ప్రయత్నం చేస్తుంది మా యుద్ధాలు. ఎందులంటే సహజంగా మన దేశం శాంతి కామక దేశం, మనం ఎప్పుడు యుద్ధాలు వద్దు అంటాం ఎక్కడ జరిగినా కానీ. అదే వెర్షన్లో కూడా సద్దాం హసన్ గారు అంటేప్పటికి కూడా మన మన్మోహన్ సింగ్ గారు ఏంటి, అప్పుడు ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ ఏంటి, ఇరాక్ జర్నలిస్ట్ జరుగుతుంది ప్రాణ నష్టం, యుద్ధాలు వద్దని కూడా వారు కూడా చెప్పారు మిగతా దేశాలతో పాటు. ఇంకొకటి దీంట్లో ఇంకో విషయం మీరు గ్రహించాలి, నో బ్లడ్ ఫర్ ఆయిల్ మనం చెప్పడం కాదు, టోటల్ ప్రపంచం మొత్తము నో బ్లడ్ ఫర్ ఆయిల్ అని ప్లాకార్డ్స్ తీసుకొని 100,000 మంది ప్రదర్శన చేస్తారు. ఇరాక్ మీద వారు మొదలయ్యేటప్పుడు ఆ న్యూస్ విని 100,000 మంది, దాన్ని బట్టి మీరు ఆలోచించండి సద్దాం హుస్సేన్ గారు వరల్డ్ వైజ్ అంత క్రేజ్ ఉందో. మనం తక్కువ చూద్దాం అనుకున్నా కానీ తక్కువ చూపలేము. ఎందువల్ల అంటే చెప్తారు చూసారా, ఆ అరచేతితో సూర్యుడి మన కాంతి నాపలేవని. అదే రోమ్లో అయితే 300,000 మంది ర్యాలీ చేస్తారు. ఆ ర్యాలీని ప్రపంచంలో జరిగిన అప్పటి వరకు అది పెద్ద ర్యాలీ అని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎంట్రీ చేస్తారు. 300,000 మంది రోమ్లో ర్యాలీ చేస్తారు, ప్లాకార్డ్స్ తీసుకుని బ్యానర్స్ తీసుకొని నో వార్ ఫర్ నో బ్లడ్ ఫర్ ఆయిల్ నో బ్లడ్. ఎప్పుడు చూసినా ఆ టైంలో ఏ ప్లాకార్డ్స్ కనబడి ప్రపంచంలో మీకు ఎవరు యాక్సెప్ట్ చేయాల యుద్ధాన్ని. ఇంకోటి ప్రపంచవ్యాప్తంగా 3,60,000,000 మంది ప్రజలు 3,000 నిరసనలు చేస్తారు ప్లాకార్డ్స్ తీసుకొని. 3,000 నిరసనలు మన ఇండియాలో కూడా జరుగుంటాయి ఆ టైంలో. ఇతర దేశాల్లో మాకు వారొద్దు వారొద్దు ఆయిల్ కోసం బ్లడ్ని మనం ధారపోయొద్దు మనం సమజోతా చేసుకుందామని ఎవరు ఊరుకోరు. 3,000 ప్రదర్శనలు 3,60,000,000 మందితో జరుగుతాయి. నెక్స్ట్, ఆ తర్వాత ఇక్కడ ఇంక విషయం కూడా మీకు చెప్పాలి, సద్దాం గారి ఉరి వేయమని తీర్పు ఇచ్చిన కోర్టు కూడా అది సద్దాం గారి రూలింగ్లో ఏర్పడిన కోర్టు కాదు. ఎందువల్లంటే సద్దాం గారు రాజు ఆ దేశానికి, ఆయన నెలకొల్పిన నియమించిన కోర్టు కాదు అది. అమెరికా వాళ్ళు వారి సైనిక పరిపాలనలో ఏర్పాటు చేసిన కోర్టు అది. అది ఆ టైంలో చాలామందిని వ్యతిరేకించారు. నెక్స్ట్, సద్దాం తరపున ఆర్గ్యూ చేసిన 3 అడ్వకేట్స్ కూడా హత్య చేయబడతారు. ఈ విషయం మీరు గ్రహించాలి. నెక్స్ట్, అమెరికా ఒత్తిడితో నాకు ఉద్యోగం వద్దని ఒక జడ్జి గారు కూడా రిజైన్ చేస్తారు. నాకు ఈ జాబ్ వద్దు, అమెరికా ప్రజలతో ఏర్పడే కోర్టు ఈ జాబ్ నాకు వద్దు. ఒక జడ్జి గారు కూడా రిజైనేషన్ని ఆయన రిజైన్ చేసేసి వెళ్ళిపోతారు నాకు వద్దని. ఇంకోటి, ఇంకో జడ్జి గారు అయితే కేసు నుంచే తప్పుకుంటారు, అసలు నాకు ఈ కేసు వద్దు ఇది ఉద్యోగం చేసుకుంటాను నేను నాకు కేసు వద్దని కేసు నుంచి తప్పుకుంటారు. ఇంకోటి, అమెరికాలోని అడ్వకేట్స్ కూడా ఈ ఉరిని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఒక దేశాన్ని ఆక్రమించిన సైన్యం ఆ దేశంలో కోర్టు ఏర్పాటు చేయరాదని అంతర్జాతీయ న్యాయ సూత్రాలు చెబుతున్నాయని న్యాయవాదులు చాలా ప్రొటెస్ట్ చేస్తారు. ఈ అమెరికా చెంది ఏర్పాటు చేయబడిన కోర్టు సద్దాం హుస్సేన్ ట్రయల్ జరుగుతున్నప్పుడు ఏ చాలా మ్యాక్సిమం 90-95% ప్రపంచ మేధావులు న్యాయవాదులు అందరూ ఈ కోర్టు కరెక్ట్ కోర్టు కాదు, ఇది అమెరికాతో సైనిక ప్రభుత్వం వాళ్ళ అడ్వైస్తో ఏర్పాటు చేసిన కోర్టు వాళ్ళ స్టాఫ్ అనేది అప్పుడు ఆ టైంలో చాలా జరిగింది. మీరు ఆ టైంలో మీరు మ్యాగజైన్స్ మీద ఉంటే మీరు చూసి మీ బ్యాంక్లో ఉంటుంది. నెక్స్ట్, ఇంకోటి సద్దాం హుస్సేన్ గారిని ఉరి తీయడానికి కోర్టు 4 రోజులు టైం ఇచ్చినా కానీ బక్రీద్ పండుగ దినాల్లో జస్ట్ ఆ బక్రీద్ పండుగ దినాల్లో ఆయన్ని ఉరివేయటం యావత్ ప్రపంచం ఆక్షేపిస్తుంది. ఇది చాలా దారుణం. ఇది సరే కోర్టు ఏదో ఉరి డిక్లేర్ చేసింది కానీ మీకు నెలలో టైం ఉంది కదా, 3 రోజుల్లో ఈ బక్రీద్ పండుగ దినాల్లో అక్కడ మీకు జస్ట్ దగ్గరలో ఉన్న సౌదీలో దాదాపు 20,00,000 మంది హాజీలు అప్పుడు హత్య చేస్తున్నారు. అక్కడ బగ్దాద్కి చాలా దగ్గరలో సౌదీ ఉంటుంది, అది బక్రీద్ పండుగ అవటం వల్ల 20,00,000 మంది హాజీలు హత్య చేస్తారు. ఈ చేసిన ఉరి వేసిన దృశ్యాన్ని వాళ్ళు రికార్డింగ్ చేసి వీడియోలో అది వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. ఆ హాజీలు అవి చూసి తల్లడిల్లిపోతారు. సౌదీలో సద్దాం హుస్సేన్ గారిని
ఉరి చేసిన ఆ వీడియోని వాళ్ళ టీవీలో అక్కడ చూసి ఆ హాజీల హజ్ ఏమైందో కానీ ఆ దారుణాన్ని చూసి వాళ్ళు చాలా చలించిపోతారు. ఇంకోటి అసలు ఈ చాలామంది అంటారు ఎందుకు ఈయన ఏం చేశాడు, యుద్ధం ఈయన మీద చేసిన కారణాలు చెప్పారు, మరి ఉరియటానికి ఏంటి కారణాలు అంటే ఏం లేదు. ఇరాక్లోని దుజైల్ అనే ఒక పట్టణంలో 148 మంది తిరుగుబాటుదారులను సద్దాం చంపించారని ప్రాసిక్యూషన్ ఆరోపణ. అక్కడ ఇరాక్లో దుజైల్ అనే ఒక గ్రామం ఉంది, ఒక పట్టణం. ఆ పట్టణంలో 148 తిరుగుబాటుదారులను సద్దాం గారు ఆయన ప్రోద్బలంతో చంపించారని ప్రాసిక్యూషన్ ఆరోపణ. మరి అలాగైతే మనం గ్రహిద్దాం, సరే 148 మంది కూడా ప్రాణాలే, దాన్ని ఎవరు కాదనరు, అలా జరగకూడదు, జరిగింది. సరే ఇప్పుడు ఈ దాన్ని కంపేర్ చేసుకుంటే మనం ఇక్కడ మన భారతదేశంలోనే 1984లో ఇందిరాగాంధీ గారి మన దివంగత నేత ఇందిరాగాంధీ గారి హత్య జరిగినప్పుడు 3000 మంది అమాయకులైన సిక్కు సోదరులు ఢిల్లీలో ఉచ్చుకొత కొయ్యబడతారు. ఆ తర్వాత ఇండియా వైజ్ 40 పట్టణాల్లో ఎంతోమంది సిక్కులని దారుణంగా చంపించారని అప్పుడు వార్తల్లో విన్నాం మేము. ఢిల్లీ వద్ద షహబాద అనే ఒక పట్టణంలో, షహదార అనే ఒక పట్టణంలో మరికొన్ని చోట్ల దుండగుల బారి నుండి, వారి దాడి నుండి సిక్కు సోదరులను, మన సిక్కు ఫ్రెండ్స్ని, ముస్లిం సోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని కాపాడారు. వాళ్ళు దుండగులకి అటాక్ చేసి వీళ్ళని రక్షణ కల్పించి చాలామందిని వీళ్ళు షెల్టర్ ఇచ్చారని కూడా అప్పుడు మనం వార్తాకథనాల్లో చదువుకున్నాం మేము. ఆ తర్వాత రీసెంట్గా మొన్న 2000 హైదరాబాద్లోని బషీర్ బాగ్లో విద్యుత్ మన ఎలక్ట్రిసిటీ ఛార్జీలు తగ్గించమని ఉద్యమం చేస్తున్న మన కామ్రేడ్స్ మీద, మిగతా ప్రజల మీద కాల్పులు జరిపి 3 పట్టణం పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత 26 మంది తూడాలు తగులుతాయి. ఆ టైంలో 100 మంది కాళ్ళు చేతులు విరిగి ఆ టైంలో మనం విన్నాం. ఇక గుర్రాలపై వచ్చిన పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళని చెతక బాటం వల్ల ఎంతోమంది గాయపడతారు. అప్పట్లో ఆ సిట్యువేషన్ని ఏపీ జలియన్ వాలా బాగ్ అని సంబోధించారు ఎంతమంది చరిత్రకారులు. అప్పుడు వార్తల్లో చూసాం మేము, జలియన్ వాలా బాగ్లాగా చేశారు, గుర్రాల మీద వచ్చేసి కొట్టడం, ఏది తూటాలు, ఇవన్నీ ఏంటి, విద్యుత్ ఛార్జీలు తగ్గించమని డిమాండ్ చేస్తున్నది అని కూడా అప్పుడు మన ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వాల మీద. నెక్స్ట్ గుజరాత్ విషయం చూసుకుంటే అది జగమన్న సత్యం, అందరికీ తెలుసు. అప్పుడు చాలా అల్లకల్లలం కూడా అయింది ఇండియాలో. 2002 గుజరాత్లో అల్లలలో 2000 మంది చనిపోయారు కనీసం. 72 గంటలు ఈ నరమేధం అక్కడ కంటిన్యూగా జరిగింది. గుల్బర్గా సొసైటీ బిల్డింగ్లో కాంగ్రెస్ ఎంపీ హేసాన్ జాఫ్రీ గారితో పాటు 34 మందిని సజీవంగా తగలబెట్టారు. అవును, వార్తా మాధ్యమాల్లో మీరు చూసి ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన అప్పుడు సీఎం మన మోడీ గారు అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది ఇది, ఈ జరిగిన ఏరియాకిను వారు గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్కి డిస్టెన్స్ చూస్తే మీకు కేవలం 30 కిలోమీటర్లు వస్తుంది. ఆయన 30 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉండారు, అక్కడ ఎన్ని దారుణాలు జరుగుతాయి. మరి దానికి మనం ఏం మాట్లాడతాం మనం, దాని గురించి మనం ఏం జాబ్ ఉంటుంది మన దగ్గర చెప్పండి. 148 మందికి ఎన్ని దేశాలు కలిపి చేసి గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఇప్పుడు అన్ని మళ్ళీ ఇప్పుడు కామెంట్ చేస్తారు, బంకల నుంచి లాక్కొచ్చారు ఏం చేసి, అదే చెప్తున్నా కదా, అది నాలెడ్జ్ వారు చదవక అలాగా ఎవరో చెప్పారు కదా అని అది కంటిన్యూషన్ అయిపోతుంది అప్పటి నుంచి. నెక్స్ట్ మణిపూర్లో 2003 ప్రజలపై, అంటే లాస్ట్ ఇయర్, ప్రజలపై దుండగుల దురాగతాలకు సుమారు 200 మంది చనిపోతారు. అవును, రీసెంట్గా 2003 మీరు చూసి ఉంటారు. ఆ తర్వాత 2000 పైగా గాయపడతారు జనాలు, 50 మంది మిస్ అయ్యారు, ఇప్పటికీ ట్రేస్ అవ్వలేదని మనం గమనిస్తుంటాం వార్తా మాధ్యమాల్లో. 5000 ఇళ్ళు తగలబడతారు అక్కడ మణిపూర్లో, మన పక్కన ఇండియాలోనే. ఆ తర్వాత 500 మత సంబంధమైన ప్రార్థనా మందిరాలు, అంటే ప్రేయర్ హాల్స్, ఏదన్నా కానీ మసీదైనా చర్చి అయినా ఇంకోటైనా అవి కూల్చబడతాయి అక్కడ 500 మత సంబంధమైన ప్రార్థనా మందిరాలు. ఇంకో విషయం, 70,000 మంది మణిపూర్ వదిలేసి ప్రాణాలు దక్కించుకుని రచతలు పెట్టుకుని వేరే ఊళ్ళోకి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మణిపూర్ 70,000 మంది జనాలు రీసెంట్గా మన మణిపూర్లో. ఆ తర్వాత పాలస్తీనాలో నెతన్యాహు దురాగతాల వల్ల, ఇజ్రాయిల్ వాళ్ళ బాంబింగ్ ఫోర్స్ వల్ల ఈ 6 మంత్స్లో 35,000 మంది అమాయక ప్రజలు చనిపోతారు, ఊచిపోత కాయబడతారు. మేము చూస్తుంటాం వీడు శిథిలాలు చిక్కుపోయి ఉన్న వాళ్ళు తీసి వాళ్ళు వెళ్ళారు అక్కడ 35,000 మంది
ఈ అది కూడా ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, నెతన్యాహు గ్రాఫ్ తగ్గుతుంది ఇజ్రాయిల్లో, అందువల్ల 50 మైలేజ్ కోసం ఇవన్నీ అని మనం వార్త కథనాలు వింటుంటాం. ఇందక్కడ మీకు చెప్పాను అదేది. ఆ పైగా మన దేశంలో కూడా సద్దాం హుసేన్ గారు ఊరిపోయి చాలా ఆందోళన వెలిబుచ్చారు. ఎందువల్లంటే 2007 వరకు సద్దాం హుసేన్ గారు ఇరాక్ ప్రెసిడెంట్గా ఉండడానికి ప్రజలక్కడ భారీ మెజార్టీతో, ఇందాక చెప్పిన కదా 100% మేరకు గెలిచారని, అలా భారీ మెజార్టీతో ఆయన గెలిపించిన కానీ ఆయన 2006లోనే ఊరేసారు ఆయన. అంటే అప్పుడు ఆ దేశపు రాజు ఆయన, ఆ దేశ ప్రెసిడెంటు. ప్రజల తీర్పుని కూడా మన అమెరికా ఏంటి, బ్రిటన్ ఏంటి, టోనీ బ్లెయిర్ ఆ సంకీర్ణ దేశాలు గౌరవించాల. 2007 వరకు ఆయనకు టైం ఉంది, ఆయన ఆ దేశం అక్కడ ప్రెసిడెంట్. ఆయన 2006లోనే వారు డిసెంబర్ ఆ ప్రాంతాలు ఆయన ఊరి వేస్తారు ఆయన. మీ ఈ దారుణం మనం గ్రహించాలి మనం. ఆ తర్వాత అమెరికా చేత ఇరాక్ నెలకొల్పబడిన జడ్జి గారు కేసు విచారిస్తున్నప్పుడు ఈయన చెప్తాంగా ధైర్యవంతుడని, ఈయన ఈయన అంటుంటాడు ఆయనతో, నేను ఈ దేశపు రాజుని, నాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, నాకు పవర్స్ ఉన్నాయి రూలింగ్ చేయడానికి, అటువంటిది మీరు ఆక్రమణదారులు మా దేశానికి వచ్చి మా మీద దారుణాలు చేసి, మీరు వలసబాదులు మన దగ్గరకు వచ్చి మీరే కోర్టు నెలకొల్పి రాజుని నాకు బోల్లో నుంచి పెడతారు, మీరు మీరు అమెరికా చేతిలో పప్పెట్స్ తూలి బొమ్మలు, మీరు మీకు అసలు ఈ జడ్జిమెంట్ ఇచ్చే అర్హత కూడా మీకు లేదు అని ఇప్పుడు కూడా వీడియోలో మీకు కనిపిస్తుంటుంది. సద్దాం ఆర్గ్యుమెంట్స్ అనే కోర్ట్ హాల్ అంటే కన్వర్జేషన్ డిస్కషన్స్ ఈయన ఆర్గ్యుమెంట్స్ జడ్జి గారికి మీకు సేమ్ మీకు ఇదే కనిపిస్తాయి. ఆయన జడ్జిమెంట్ చెబుతున్నా కానీ ఈయన సద్దాం హుసేన్ గారు లాంగ్ లీవ్ అరబ్, లాంగ్ లీవ్ ఇరాక్, హ్యాపీగా ఉండాలి నా ప్రజలందరూ అని అదే ఆయన అంటుంటారు. అల్లాహ్ అక్బర్, అల్లా చాలా గొప్పవాడు, అల్లా అందరు న్యాయం చేస్తాడు, అల్లాహ్ అక్బర్ అంటూనే ఉంటాడు. ఆయన ప్రొనౌన్స్ చేసేస్తారు కూడా, సద్దాం హుసేన్ గురు డిక్లేర్ చేస్తారు. పైగా వారిని హ్యాంగ్ చేసేటప్పుడు కూడా తన ఫేస్ మీద మాస్క్ వద్దని చెప్తారు. ఎందువల్లంటే నా ఈ దారుణమైన ఉరిని ప్రపంచ దేశాలు చూడాలి, ఒక రాజుని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని కూడా ధిక్కరించి నా దగ్గర కెమికల్ వెపన్స్ ఏం లేకపోయినా కానీ నేను ఏదో నా కంట్రీ పరిపుష్టం కోసం నేను జాగ్రత్త పడి నేషనలైజ్ చేసి ఆయిల్స్ అవి ఇవి నా జాగ్రత్తనే చేసుకుంటే నాకు ఇలా గురేస్తున్నారని ప్రపంచం చూడాలి, కనీసం వాళ్ళు గ్రహించాలి అని మాస్క్ వద్దంటారు మీరు. అప్పుడు ఆ టైంలో వీడియోస్ కూడా మనం చూసిన గుర్తుంది. నెక్స్ట్ ఆయన కుడి చేత్త ఖురాన్ చెబుతూ ఖురాన్ తీసుకుని, ఎందుకంటే ఖురాన్ అంటే ఆయన చాలా ప్రేమ అభిమానం, తర్వాత ఏమో గౌరవం అనుకున్నాం కదా, ఆయన బ్లడ్తోనే ఖురాన్ రాయిపించారని చెప్పేసి ఆ ఖురాన్ చేత్త పట్టుకొని ఆయన ఉరికమ్మ ఎక్కుతారు. ఆ ఉరికమ్మ ఎక్కించే ముందు మన జైలర్ గారిని పిలిచి, సోన్స్ ఆఫ్ ఫలానా నా ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు, నా మిత్రుడు, ఆయన కూడా ఖురాన్ అంటే చాలా ఇష్టం, నా ఎప్పుడు రెగ్యులర్గా చదివిన ఖురాన్ని వారికి ఇమ్మని చెప్పేసి ఆయన జైలర్ గారి చేతిలో పెట్టి ఖురాన్ ఆయన ఉరికమ్మ ఎక్కుతారు. ఆ తర్వాత ఆయన చేతుకున్న రేమాన్ వాచ్ని కూడా అక్కడ జైలర్కి గిఫ్ట్గా ఇస్తారు, తీసుకోండి మీ నాకు దీంతో ఇప్పుడు ఉపయోగం లేదు, నా టైం బ్యాడ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను నేను చెప్పి. ఆ వాచ్ కూడా ఆయన చేతికి ఇస్తారు, జైలర్ చేతికి. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన షహీద్ అయిన తర్వాత ఆయన ఉరేయటం అంటే ఇస్లాంలో అకస్మాత్తుగా జరిగే పరిణామాన్ని చావుని షహీద్ అంటారు. ఆ షహీద్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎందరో అప్పుడు పుట్టిన తమ పిల్లల్ని పేరెంట్స్ సద్దాం హుసేన్ అని అల్లారు ముందుగా పేరు పెట్టుకొని ఆ సద్దాం మీద ఉన్న అభిమానం తమ పిల్లల్లో చూపించుకుంటారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ కైండ్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అండ్ జై హింద్. నమస్తే.